नमस्ते रेणु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस హామీలు అమలు చేసే వరకు పోరాటం నిరవధిక సమ్మేలో విఆర్ఏలు వాటర్ ట్యాంక్ ఎక్కి ఓసీపీ నిర్వాసితుల నిరసన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ వ్యాధుల పట్ల అప్రమత్తం కాలనీల్లో అధికారుల అవగాహన విజయ్ దివస్ సంబరాలు అమరుల త్యాగాలను కొనియాడిన నేతలు ఇక వార్తల వివరాలు తమ డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఏలు నిరవధిక సమ్మెకు దిగారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట విఆర్ఏ జేసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు కాగా వీరి పోరాటాలకు వివిధ రాజకీయ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి పెద్దపల్లి జిల్లా ధర్మారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ విఆర్ఏలకు తగిన గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చి తమను మోసం చేశారని ఆరోపించారు విఆర్ఏలకు స్కేల్ పద్ధతి ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు విఆర్ఏల మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విఆర్ఏలు దేవి అశోక్ అణవేని శ్రీనివాస్ సంధ్య మంగ అనూష సంతోష్ పాల్గొన్నారు విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని 55 సంవత్సరాల వయసున్న వారికి వారి పిల్లలకు వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు చదువుకున్న విఆర్ఏల అర్హత గల అందరికీ ప్రమోషన్ ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు ఇప్పటివరకు ఇలాంటి మా హామీలను నెరవేర్చలేదు ఇవ్వలేదు కాబట్టి మేము సమ్మె చేస్తున్నాం ఫస్ట్ పే స్కేల్ పే స్కేల్ తర్వాత 55 సంవత్సరాలు నిండిన వారికి వాళ్ళ వారసత్వ వారసులకు జాబ్స్ నెక్స్ట్ లాస్ట్కు అర్హులైన వారికి చదువుకున్న వాళ్ళకు ప్రమోషన్స్ ఈ మూడు సమ్మెకి ఇంకా ఎక్కువ చేయగలగం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టం ప్రకారం విఆర్ఏల పే స్కేల్ అమలు చేయాలన్నారు అర్హులకు పదోన్నతులు కల్పించాలని 55 ఏళ్లు నిండిన వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు నిరసన తెలిపారు వీరి నిరసనకు మండల కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు విఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మేడి అశోక్ గౌడ్ కాల్వ వేమారెడ్డి సురేష్ ఎండి రహీం విఆర్ఏల మండల అధ్యక్షులు చొప్పరి స్వామి పాల్గొన్నారు ఈ యొక్క ప్రభుత్వం పైన ఈరోజు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళ యొక్క హక్కులను వాళ్లకు కల్పించాలని పోరాటం చేస్తున్న వీరికి మా కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి మద్దతు తెలుపుతూ మేము ఇల్లవేళ ఎప్పటికీ ఉంటామని తెలుపుతూ వారికి అదే అర్హులైనటువంటి వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ రేపు రానున్న రోజుల్లో వీళ్ళు ఎంత దూరం వెళ్ళినా వీరి వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ఎంత దూరం అయినా పోరాడతామని మద్దతు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్లో విఆర్ఏలు నిరసన తెలిపారు వీరికి సిపిఐ నాయకులు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు కడారి రాములు మాట్లాడుతూ విఆర్ఏల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు వెంటనే విఆర్ఏల డిమాండ్లను అమలు చేయాలన్నారు పదివేల రూపాయలలో కనీసం వాళ్ళ తినే నూనె సాధి ఇవాళ నూనె ఎంత కొందామంటే 180 రూపాయలకు పోయిన పరిస్థితి 200 రూపాయల దాకా ఇవాళ వాళ్ళు ఏం కొనుక్కోవాలి 10,500 ఏం తినాలనేది రాష్ట్ర గవర్నమెంట్ ప్రశ్నిస్తాం
ఇలా సిగ్గుసేటి ఇలా మీరు చెప్పేదే కాదు, వాళ్ళకి దక్షిణమే వాళ్ళ వేతనాలు అమలు చేసి వాళ్ళ పక్షాన న్యాయబద్ధం ఆలోచించారు విడలు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఊపునదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏమి మీరు చెప్పేది అప్పుడప్పుడప్పుడు దొంగ వాగ్దానాలకు ఎలక్షన్ల మందం 2017 చేసిన హానీలు ఇలా ఎడవైనాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీ తెలంగాణ అత్తే బంగారు బాగుతుంది బాగుపడుతుందని బతుకలు ఉద్యమాలు చేసి ఇవాళ తెలంగాణ సాధించుకుంటే వాళ్ళు తెలంగాణ వచ్చినాక మీరే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మెకు దిగారు. ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్, అర్హులకు పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు రఫీక్, శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు. మా కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి కార్యాలయంలో ఉన్నటువంటి వీఆర్ఏలు ఎవరు కూడా విధులకు హాజరు కావడం లేదు. ఇకనైనా ప్రభుత్వం మాపైన కక్ష సాధింపు చర్యలు మానుకొని మేమందరం కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళము, ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని ఇలాంటి ఉద్యోగ అభివృద్ధి లేకుండా వీఆర్ఓ వ్యవస్థ రద్దయిన తర్వాత మాకు ప్రమోషన్లు కానీ ఎలాంటి పదోన్నతులు లేకపోవడం వల్ల మేము చాలా సర్వీసులు నష్టపోతున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాపైన మొండి వైఖరి నశించి మాకు తగు న్యాయం చేయాలని చేస్తున్న మహిళలకి కనీసం ప్రసూతి సెలవులు కూడా లేకుండా పోయింది. మా ప్రసూతి సెలవులను కానీ లేకపోతే మా సాలెస్ కానీ సాధించుకోవడానికి సమ్మెలకు వెళ్ళడం జరిగింది. ఇప్పటి నుంచి మేము ఎటువంటి విధులు కూడా నిర్వర్తించడం జరగదు. కాబట్టి ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు మాకు పే స్కేల్ వర్తింపజేసినట్టు, మహిళలకు వచ్చేటివి వృద్ధాప్యంలో ఉన్న వారి వాళ్ళు వారసులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్టు ఈ పత్రిక ముఖంగా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండ మండలం లద్నాపూర్లో ఇండ్ల కూల్చివేతను నిరసిస్తూ నిర్వాసితులు వాటర్ ట్యాంక్ ఎక్కి పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. తమకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని, సింగరేణి అధికారులు హామీనిస్తేనే ఆందోళన విరమిస్తామని వారు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. రామగుండం సింగరేణి సంస్థ OCP2 పరిధిలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ భూ నిర్వాసితులు వాటర్ ట్యాంక్ ఎక్కి పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు తొలగించిన 283 ఇండ్లకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదన్నారు. 70 రోజులుగా శాంతియుత నిరసన తెలుపుతున్న తమపైన పోలీసులు, సింగరేణి అధికారులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. జేసీబీ యంత్రాలతో గ్రామంలోకి వెళ్లి టెంట్ కూల్చి ఇండ్లను కూల్చే ప్రయత్నం చేశారని, అడ్డుకున్న పలువురిని అరెస్టు చేసి జైపూర్ పవర్ ప్లాంట్కు తరలించారని వాపోయారు. సింగరేణి అధికారులు తమకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇస్తేనే ట్యాంక్ నుంచి కిందకు దిగుతామని నిర్వాసితులు తేల్చి చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ OCP నిర్వాసితులు కలెక్టర్ సంగీత సత్యనారాయణను కలిశారు. వారి సమస్యను కలెక్టర్కు వివరించారు. OCP2లో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చేలా చూడాలని, అరెస్టైన వారిని బేషరతుగా విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కొద్దిగా ఏంటంటే మాకు కూడా సహకరించారు ఈ పోలీసు వ్యవస్థ, కానీ ఎవరైనా కూడా అందరూ సహకరించి మాకు పనిచేయాలి అని అయితే మీకు ఏ రకంగా అరెస్ట్ చేశారు అనే దాని మీద దాని వివరణ కోరుతా అని తెలుసుకుంటా అని చెప్పి అన్నారు. ఎట్లా అరెస్ట్ చేశారు, మీరు ఏ రకంగా అరెస్ట్ చేసి దాని గురించి పూర్తి వివరణ ఇవ్వాలని సీఏ గారిని కానీ వాళ్ళని కానీ కొంతమందిని వాళ్ళని అడిగారు. ఏం జరిగింది దాని మీద పూర్తి మాకు మన వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళని అడిగారు. మేము కూడా ఇంతకుముందు చెప్తాను మేడం, మరి ఇట్లా జరుగుతుందంటే మాది రెవెన్యూ పరంగా ఇవి జరుగుతుంది కదా, కాకపోతే గతంలో మేము జరుగుతాం, మేము మా పరంగా సింగరేణి బెల్లం నాయకంతో జీఎం గారితో మాట్లాడతాం, మాట్లాడిన తర్వాత ఈ సమస్య ఏ రకంగా చేయొచ్చు అనే ఆప్షన్ ఉంటే దాన్ని బట్టి చూసి ప్రయత్నం చేస్తాం మేము మా పరంగా చేస్తాం అంటే, మేడం మాది ఇవన్నీ ఇంత ఈ పరంగా నష్టపోయినాం, ఒకసారి అదే విషయం వచ్చి ఇక్కడ చెప్పండి మేడం, గ్రామస్తులు ఒకరి ఇద్దరు పోయి చెప్తే కదా, ఇదే విషయం చెప్పండి. మేము చెప్పి జీఎం మన జేసీ గారు ఉన్నారు, జేసీ గారు అన్న ఎవరన్నా వచ్చి మాట్లాడతాం అనేటప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మేము ఒకరం వచ్చి మాట్లాడారు, వచ్చి మాట్లాడింది కాదు, ఉన్న వాళ్ళందరితో వచ్చి సమస్య పబ్లిక్ సమస్య, ఇలా నలుగురు పోయి మాట్లాడి నలుగురు దగ్గర పోయి చెప్పేది నలుగురు వచ్చేది కాదు, పబ్లిక్ సమస్య పబ్లిక్ కోసం ప్రజలు పనిచే పబ్లిక్ కోసం జనం ఉన్నప్పుడు, అధికారులు ఉన్నప్పుడు, నాయకులు ఉన్నప్పుడు, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు పబ్లిక్ కోసం రావడం తప్పే ఉన్నది, పబ్లిక్ దగ్గర రావడం తప్పే ఉన్నది. పబ్లిక్ కోసం పనిచేసే అధికారులు ఉన్నప్పుడు పబ్లిక్ దగ్గర కట్టే తప్పే ఉన్నది.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావుతో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఇంటి చుట్టుపక్కల వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, డిఎంఎండ్హెచ్ఓ సుమన్ మోహన్ రావు పర్యటించారు. వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మంగళ శుక్రవారాల్లో డ్రై డేగా పాటిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి ఆవరణ నిల్వ ఉన్న నీటిని తొలగించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నీటిలో దోమలు పెరిగి డెంగ్యూ జ్వరం లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, డాక్టర్లు వెంకటేష్, మహేష్, రాజశేఖర్, సూపర్వైజర్ గంగమరాజు, సిబ్బంది ఉన్నారు. సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అన్ని సైట్స్కి కూడా క్లియర్ చేసేసి డివార్టింగ్ చేసి మళ్ళీ అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఒకటే, దయచేసి మా సిబ్బంది సహకరించండి. ఆల్రెడీ మాన్సూన్స్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. మనము దోమ ఆల్రెడీ ఎదిగే స్టేజ్కి వచ్చింది కాబట్టి, డెంగ్యూ దోమ కూడా కనబడుతున్నాయి కాబట్టి, మనము ఎంత త్వరగా పక్కబందిగా మనం కలిసికట్టి అందరం కూడా అరికట్టగలిగితే డెంగ్యూ మనం కేసు రాకుండా జాగ్రత్త ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రజలందరూ కూడా మా సిబ్బంది సహకరించి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇంటి పరిసరాల గురించి వాళ్ళు కొద్దిగా అవగాహన కల్పిస్తారు. దయచేసి వాళ్ళకి సహకరించండి. ప్లస్ అనవసరంగా మీ వాడుకలో ఉన్న నీటిని ఏదైతే కప్పి పెట్టుకోండి, లేదంటే వాడుకలు లేకపోతే నీటిని ఖచ్చితంగా మీ వాడుకొచ్చి క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ వాటర్ నింపుకోండి. ఎందుకంటే డెంగ్యూ దోమ కృత్రిమంగా నిల్వ నీటిలో పెరుగుతుంది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ డిసెంబర్ వరకు కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు బీజేపీ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పలువురి సైనికులను సన్మానించారు. అమరుల త్యాగాలను పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్గిల్ లేక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయ్ ద్వారా విజయం సాధించిన యుద్ధవీరులకు శుభాకాంక్షలు తెలిపారు. అమరులైన అమర సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికులు మాజీ సైనికులను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కార్గిల్ ఆపరేషన్ విజయ్ దివస్ సందర్భంగా మాజీ సైనికులు సైనికులను సన్మానించడం సంతోషకరమన్నారు. కార్గిల్ యుద్ధానంతరం సిరిసిల్లలో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు సహకారంతో యుద్ధ ట్యాంకును ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. దాదాపు 500 పైచలకు మన సైనికులు వీరమరణం పొందిరు. పాకిస్తాన్ నుంచి కూడా అప్పుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ పర్యటనలో సైన్యాధ్యక్షుడు, వారి అక్కడ వారి సైన్యం కూడా చాలామంది చంపడం జరిగింది. దాదాపు 1300 మన ఇండియన్ ఆర్మీలో 1300 పైచలకు క్షతగాత్రులైనారు. చివరిగా మరి జూన్ 26వ తారీఖు నాడు కార్గిల్ యుద్ధం ముగిసినట్టుగా, మన ప్రాంతాలను తిరిగి వశం చేసుకున్నట్టుగా అప్పుడు భారత ప్రధాని ప్రకటించడం జరిగింది. ఈ రకంగా మనకు 1947 పాకిస్తాన్ విభజన అప్పుడు పాకిస్తాన్తో ఒక యుద్ధం. సర్కారు బడుల్లో వసతుల కల్పన కోసమే ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి ప్రైమరీ స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 28 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతతో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపురేఖలు మారిపోతాయన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో బోధన చేస్తున్నట్లుగా వివరించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఇటువంటి పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించినట్టయితే మరింత ఎక్కువగా ఈ పేద ప్రజలు పిల్లలు చదువుకోవడానికి అవకాశం, వారికి కూడా సౌకర్యం కల్పించినట్టయితే చక్కగా చదువుకొని ఒక మంచి పౌరుడిగా తయారడానికి అవకాశం. దాని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ ఎంత కష్టమైనప్పటికీ ఈ పాఠశాలలు బాగు చేసుకుని మరి తెలంగాణ బిడ్డలు నేటి విద్యార్థులే రేపటి మరి వారు మన తెలంగాణ బిడ్డలే, వారు రేపటి పౌరులుగా గొప్పగా ఎదగాలి చక్కగా చదువుకున్న ఆలోచనతోనే కార్యక్రమాలు తీసుకొని అమలు చేయడం జరుగుతుంది.
మరి దీన్ని చక్కగా వినియోగించుకోవాలి దీన్ని చక్కగా వినియోగించుకోవాలి మరి ఎస్ఎంసి చైర్మన్ ఒక గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన ఊరు మన బడి మన పరిస్థితి మన బడి ఈ కార్యక్రమాన్ని తీసుకొని అమలు చేయడం జరుగుతుంది ఈ రంగంపల్లి యందు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో రంగంపల్లి యందు పాఠశాల యందు 28,16,640 రూపాయల్ని ఈ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడం పెద్దపల్లి జిల్లా ఎలగేడు మండలంలో ఎమ్మెల్యే దాసని మనోహర్ రెడ్డి పర్యటించారు ఇటీవల కురిసిన వర్షాలకు మండలానికి చెందిన 53 ఇండ్లు దెబ్బతినగా ఒక్కొక్కరికి 3,200 చొప్పున తక్షణ సహాయం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన కుండపోత వర్షాలకు పెద్ద ఎత్తున ఇండ్లు కూలి ఎంతో మంది నిరాశ్రయులయ్యారని వాపోయారు వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలను చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్రవంతి మోహన్ రావు జెడ్పీ వైస్ చైర్మన్ రేణుక టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రామరెడ్డి తహసీల్దార్ నాగరాజమ్మ ఎంపీడీఓ శ్రీనివాస మూర్తితో పాటు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఇల్లు ఎవరికైతే దెబ్బతిన్నాయో కూలిపోయినాయో లేదా బాక్స్ దెబ్బతిన్నాయో అటువంటి కుటుంబాలకు వారందరి విచారాన్ని చేస్తూ మరి మరి కేవలం అతి ఎక్కువ వర్షాలు సాధారణంగా వర్షపాతం సాధారణ వచ్చే వర్షపాతం కంటే 150% ఎక్కువ వర్షాలు ఆ విపరీతమైన వర్షాలతోని గోడలు మారిపోయి తర్వాత పాత ఇల్లు అవి పూర్తిగా నీటితో నానిపోయి కొంచెం దెబ్బతిన్నాయి వాటికి ప్రభుత్వించే సహాయం ఉంది దాన్ని తప్పకుండా మరి భరించాలని తీసుకోవాలని కోరుతున్నాను దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారి ఆర్థికాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేటలో దళిత బంధు ద్వారా గూడ్స్ వాహనాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారుడికి అందజేశారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన లబ్ధిదారునికి దళిత బంధు ద్వారా మంజూరైన అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో దళితులు వివక్షతకు గురి అయ్యారని చెప్పారు టీఆర్ఎస్ ప్రభుత్వం వారి అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు ఎలాంటి బ్యాంక్ అప్రూవల్ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలలో 10 లక్షలు జమ చేస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు బెక్కం శ్రీనివాస్ శేఖర్ లక్ష్మణ్ గంగాధర్ పాల్గొన్నారు అన్నం పెట్టినోడికి సున్నం పెట్టిన ఘనత ఈటల రాజేందర్కే దక్కిందన్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు అక్కునే చేర్చుకుంటే భవిష్యత్తులో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానంటున్నారని విమర్శించారు బీజేపీలో చేరిన తర్వాత నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పైన విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి తప్ప ఈటలకు అన్ని పదవులు ఇచ్చారని గుర్తు చేశారు ఈటెల రాష్ట్ర ఆర్థిక శాఖల నిధులు మాయం చేసి అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు 8 నెలల పాలనలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి గెలవలేమనే ఉద్దేశంతోనే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నాను అంటున్నారని ఎద్దేవా చేశారు ఈటెల రాజేందర్ తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు ఇంతకు ముందు పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే నువ్వు ఈ ప్రాంతాన్ని నేనే అభివృద్ధి చేసినా అని మరి కేసీఆర్ గారు చేసిర్రు అని మేము అప్పుడు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిరు కదా ఈ 8 నెలల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తము తీర్చిదిద్దింది కదా కేసీఆర్ గారు మరి నువ్వు ఏమి చేసినావు 8 నెలల నుంచి గెలిచి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మళ్ళొక్కసారి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈటల రాజేందర్ గారి బుద్ధి
అన్నం పెట్టినోడికి సున్నం పెడతాడనేది ఇదొక నిదర్శనం. కేసీఆర్ గారిని మోసం చేసిండు. ఇవాళ మన ప్రజల్ని, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మి ఓటేసిన ప్రజల్ని ఇవాళ మోసం చేస్తా ఉన్నాడు. ఇలా కేసీఆర్ గారు ఈయన హుజరాబాద్ నియోజకవర్గం బాగా డెవలప్ చేయాలని ఆయనకి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిండ్రు. రైతులు ఆన్లైన్ లో పంట నమోదు చేసుకోవాలని సూచించారు ఏడీఏ భాస్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సహాయ వ్యవసాయ సంచాలక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ రైతులు పండించే పంటను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. 18 నుంచి 51 ఏళ్ల మధ్య వయస్సు గల అన్నదాతలు రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని వివరించారు. గవర్నమెంట్ నుంచి పడాలి అంటే కంపల్సరీ అందరూ ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోవాలంటే సంబంధిత మీ సేవకు కానీ వెళ్ళచ్చు, లేకపోతే సిఎస్సి సెంటర్స్ విలేజ్ లెవెల్లో సెంటర్స్ అక్కడికి వెళ్ళచ్చు, లేకపోతే సొంతంగా ఏ రైతు అయినా కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చిన్నగా తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు సొంతంగా కూడా చేసుకోవచ్చు. ఇసుక లారీల కారణంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక లారీల వల్ల మడక గ్రామం నుండి గుంపుల వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిరంజన్ రెడ్డి, నోముల ఇంద్రారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కుమరయ్య పాల్గొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం ఇసుక క్వారీ యజమానులకు ఉందా లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను తీసుకెళ్తున్నటువంటి మీరు ప్రభుత్వం చెప్పినటువంటి గైడ్లైన్స్ మీకు రోడ్డు బాగు కోసం కూడా మీకు అమౌంట్ కూడా వీళ్ళు కట్టడం జరుగుతుంది ట్యాక్స్ రూపంలో. ఇవన్నీ తీసుకొని కూడా మీరు ఈ ప్రాంత ప్రజలను ఎందుకు ఇంత ధిక్కరిస్తున్నారు? ఈ ప్రాంత ప్రజలు అడిగినా కూడా దిక్కు లేకుండా రోడ్డు విషయంలో నీళ్లు కొట్టకుండా మొన్నటాక అట్ల ఇబ్బంది ఉండే. మాస శివరాత్రిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగాచన జరిపించారు. ఉదయం రుద్రాభిషేకం అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించారు. మాస శివరాత్రి సందర్భంగా సాధారణ భక్తుల రద్దీ పెరిగింది. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రయంగిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలాధ్యక్షులు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హాజరై మాట్లాడారు. ప్రజా గోసా రైతు భరోసా కార్యక్రమానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నియంత పాలన పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఎప్పటికైనా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తుల ఉమా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక హామీలు ఇచ్చి, అనేక ఆశలు చూపి, అనేక రకాలుగా మభ్యపెట్టి కేసీఆర్ గారి నేతృత్వంలో మరి నడుస్తున్నటువంటి పాలన మీద ఆవేదనతో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఆందోళన చెందుతున్నటువంటి ప్రజలకు భారతీయ జనతా పార్టీ భరోసా కల్పించడం కోసమే మరి ఈ గ్రామాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అధైర్యపడొద్దు, చింతించవద్దు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చిన రాష్ట్రాన్నైనా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు కుర్మ వీరయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. అతడి మృతి పట్ల తహసీల్దార్ యాకయ్య, స్వాతంత్ర సమరయోధుల వారసుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలసాని వెంకటేశం సంతాపం తెలిపారు. వీరయ్య పార్థివ దేహానికి జాతీయ పతాకం కప్పి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మా నాన్నగారైన కుర్మ వీరయ్య గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు కూడా వెళ్ళి గవర్నమెంట్ చే గుర్తింపు పొంది పెన్షన్ కూడా తీసుకొని 106 సంవత్సరాలు జీవించి ఇప్పుడే చనిపోయినందుకు చింతిస్తున్నాను. అతని ఆత్మశాంతికి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బోయినపల్లి గురుకుల వృత్తి విద్యా పాఠశాల కళాశాల విద్యార్థులు జావలిన్ త్రోలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్టు ప్రిన్సిపాల్ నరేందర్ కుమార్ తెలిపారు. క్రీడలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. అండర్18 విభాగంలో రామ్ చరణ్ గోల్డ్ మెడల్ సాధించగా వెంకట సాయి సిల్వర్ మెడల్ సాధించినట్టు ప్రిన్సిపాల్ వివరించారు. అండర16 విభాగంలో అజయ్ గోల్డ్ మెడల్, అండర20లో విష్ణు గోల్డ్ మెడల్ సాధించినట్టు తెలిపారు. జిల్లా స్థాయి జావలిన్ త్రో ఎంపిక పోటీలో గెలుపొందిన క్రీడాకారులు 7 ఆగస్టున హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని, రాష్ట్రపతి ఫోటోలు ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు కోరారు.
వేములవాడ రూరల్ అర్బన్ మండలాల అధికారులకు పార్టీ శ్రేణులు ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోటోలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయ అధికారులకు బీజేపీ పట్టణాధ్యక్షులు రేగుల సంతోషబాబు ఆధ్వర్యంలో ప్రధాని మోడీ రాష్ట్రపతి ముర్ము ఫోటోను అందజేశారు. మున్సిపల్ ఆఫీసులో వారి ఫోటోలు కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ముప్పిడి శ్రీనివాస్, శేఖర్, అన్నారం శ్రీనివాస్, గడ్డమిది శ్రీనివాస్ ఉన్నారు. మారుమూల ప్రాంతానికి సంబంధించిన గిరిజన మహిళను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన రోజు. మరి ఈ రాజ్యాంగం ప్రకారం మరి మన భారతదేశంలో మరి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వర్గానికి సమస్త స్థానం దక్కుతుందని తెలియజేసిన రోజు. మరి రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఒక మహిళకు సరైన స్థానాన్ని ఇయ్యనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ఒక మహిళ రాష్ట్రపతిగా ముందుకెళ్తుంటే ఓటేయలేని నాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రాంతాలు, మరి ఈ రాష్ట్రం యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు, మరి నరేంద్ర మోడీ గారి ఆలోచన, మరి ప్రతి ఒక్క వర్గానికి మరి ప్రతి ఒక్క ప్రాంతానికి సరైన స్థానంలో భారతదేశంలో న్యాయం చేయడానికి మరి ముందుంటారని నిన్నటి రోజున తెలియజేసింది. కనుక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో బీజేపీ మండలాధ్యక్షులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోటోలు అందజేశారు. కార్యాలయాల్లో వారి చిత్రపటాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట మండల ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిషోర్, బీజేవైఎం మండలాధ్యక్షులు కొత్తపల్లి అంజనీకుమార్తో పాటు అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానటువంటి కేసీఆర్ గారు కనీసం ఇప్పటికీ కూడా రాష్ట్రపతులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, కనీసం ఈరోజు అధికారికంగా ఈ యొక్క చిత్రపటాలు మాకు ఈ యొక్క కార్యాలయంలో లేనటువంటి దుస్థితి కలుగుతూ ఉంది. ఆ యొక్క ఇప్పటికైనా స్పందించాలి ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఎవరైతే రాష్ట్రపతి నుండి మోడీ గారు ప్రధాని కావచ్చు, ఇంకా ఇతర బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గౌరవించుకోవాలని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న అన్నదాన కార్యక్రమం 440 రోజులకు చేరుకుంది. గుడి ఏరియా ప్రాంతంలోని పలువురికి ట్రస్టు సభ్యులు అన్నదానం చేశారు. నిత్య అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు ట్రస్టు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు, మహేష్, నాగుల చంద్రశేఖర్, జూలపల్లి రాజు, రిటైర్డ్ టీచర్ చల్ల సత్తయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల జిల్లాస్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకుని వ్యాపారంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల సన్నాహ సభకు రాష్ట్ర అధ్యక్షుడు నారగొని ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాము ఎదుర్కొంటున్న సవాళ్లను నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం నూతన కమిటీ ప్రతినిధులను శాలువాతో సన్మానించారు. అనేక రకాల సమస్యలు మన వ్యాపారాన్ని దెబ్బకొట్టడం జరిగింది. మీకు తెలుసు, ఒక రియాల్టర్ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్లనే ఇవాళ పట్టణాలు నిర్మాణం జరుగుతుంది. పట్టణాలు ఇంత సుందరంగా నిర్మితమవుతున్నాయంటే, ఇన్ని పట్టణాలు తెలంగాణలో ఉన్నాయంటే అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక అర్థం. రైతు కూలీల కష్టాలను తెలుసుకునేందుకు పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రాజేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక మహిళా రైతు కూలీలతో కలిసి పొలంలో నాటు వేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా కూలీలతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట దేవేందర్, తిరుపతి రమేష్, శ్రీనివాస్ ఉన్నారు. మహిళలకు సంబంధించిన సమస్యల్ని నేరుగా తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ పొలంబాట కార్యక్రమం ఈరోజు విజయవంతంగా 11వ రోజు మహిళా రైతు కూలీలు సుమారు 20-25 మందితోటి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సుమారు 300 క్వింటాల రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. పట్టుబడిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వరుణ్ ప్రసాద్ మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని అమ్మినా కొన్నా చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా క్రయ విక్రయాలు చేపడితే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడిలో అధికారులు దేవేందర్, అనిల్, సివిల్ సప్లై అధికారులు రాజేందర్, శంకర్ పాల్గొన్నారు. ఇది ఒక చింతల యాదగిరి అనే తనకు సంబంధించిందిగా ఒప్పుకున్నాడు. అక్కడ దీనిపైన తగు చర్య నిమిత్తం డీటీసీఎస్ గారికి, సుల్తానాబాద్ డీటీసీఎస్ గారికి తగు చర్య నిమిత్తం అప్పచెప్పాలి. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినా రెగ్యులర్గా 100% ఇన్ఫర్మ్ రైట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రజలకు దీని మూలంగా చెప్పాలనగా పీడిఎస్ రైస్ అమ్మడం కానీ అమ్మడం కానీ నేరం, ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి. రిపీటెడ్గా జరిగితే పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.